హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎం దాన్ని కోవిడ్ నైన్టీన్ రిలీఫ్ సప్లైస్ తోటి పూర్తిగా నింపేశారు ట్రావెల్స్ నుంచి అక్కడ బయలుదేరింది అక్కడ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి క్యాలిఫోర్నియాలో ఉంటుంది అది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన బయలుదేరింది న్యూఢిల్లీకి రావడానికి సో మొత్తానికి వైరస్కి సంబంధించిన అవుట్ బ్రేక్ని కంట్రోల్ చేయడానికి హెల్త్ కేర్ సిస్టమ్ని బాగు చేయడానికి అమెరికా రంగంలోకి దిగింది భారత్ సహాయార్థం సి సిక్స్టీ సిక్స్టీఎత్ ఎయిర్ మొబిలిటీ వింగ్ అంటారు దీన్ని ఇది ఆక్సిజన్ సిలిండర్సు రెగ్యులేటర్సు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మొత్తానికి అన్నిటినీ కూడా అమెరికా నుంచి ఇండియాకి తీసుకొస్తూ ఉన్నాయి సో చాలా పెద్ద షిప్మెంట్ అనే చెప్పాలి ఇది క్యాలిఫోర్నియా నుంచి బయలుదేరిన షిప్మెంట్ యుఎస్ఏఎఫ్ ఎం సూపర్ గెలాక్సీస్ అంటారు వీటిని ఈ ఫైటర్ జెట్స్ని మొత్తానికి ఆక్సిజన్ సిలిండర్సు రెగ్యులేటర్సు కోవిడ్ నైన్టీన్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఇవన్నీ కూడా తీసుకురావడానికి బయలుదేరాయి అయితే దీనిపై బైడెన్ మాట్లాడడం జరిగింది ఆ తర్వాత యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మాట్లాడడం జరిగింది ఏమిటి అంటే పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే ఇండియా మాకు సహాయం చేసిందో అలాగే ఈ సంవత్సరం మేము ఇండియాకు సహాయం చేస్తున్నాము అంటూ లెక్కగట్టింది దాని మీద ప్రకటన చేసింది ఆ రకంగా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ని రంగంలోకి దింపింది ఎయిర్ ఫోర్స్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఇది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి ఎందుకంటే సహాయం చేస్తాము అని చెప్పడం ఒక ఎత్తు అయితే ఆ సహాయాన్ని తమ ఫైటర్ జెట్స్లోనే నింపుకొని తీసుకొచ్చి ఇక్కడ అప్పజెప్పి నమస్తే పెట్టి వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం అలా యుఎస్ ఎప్పుడు భారత్కి సపోర్ట్గా ఉంటాను అని చెప్తోంది దాదాపు ఏడు వందల నలభై కోట్ల రూపాయలకు సంబంధించిన కిట్స్ కానీ సిలిండర్స్ కానీ కంటైనర్స్ కానీ ఎక్విప్మెంట్ అంతా కూడా భారత్కి ఇస్తోంది ఈ విషయంపై అమెరికాను మీరు ఏ రకంగా మెచ్చుకుంటారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి